హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై యాక్చువల్గా ఇది గ్రేవీ స్టైల్ ఉంటుంది అంటే చికెన్ ఫ్రై డ్రైగా కూడా ఉంటుంది కానీ ఇది కొంచెం గ్రేవీ స్టైల్ ఉంటుంది సో ఫస్ట్ నేను మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట చూసారా మీడియం సైజు లేకపోతే నిమ్మకాయ అంతా వాటిని ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు మనం అల్లం ఎంత తీసుకున్నామో దానికి డబుల్ వెల్లుల్లిపాయలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది జీలకర్ర కూడా ఇందులో వేసుకోండి దీన్ని బాగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట మిక్సీ పెట్టుకొని మెత్తగా చేసుకోండి ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాను వేడయిన తర్వాత ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి వేసిన తర్వాత అంటే మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగో ఈ మిశ్రమం ఉంది కదా మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఈ మిశ్రమాన్ని మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట ఆయిల్లో వేసి బాగా కలర్ వచ్చే వరకు వేయించాలి యాక్చువల్గా ఏంటంటే ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్ని అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట అందుకని ఆయిల్ మనకు కనిపించదు చూసారా ఎలా అబ్జర్బ్ చేసుకుందో అందుకని అయ్యో ఆయిల్ తక్కువ మళ్ళీ ఆయిల్ వేసారనుకోండి లాస్ట్లో బయటకు వచ్చేస్తుంది ఆయిల్ ఉప్పు వేసేయండి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఉప్పు వేసుకోవాలి తర్వాత చికెన్ని తీసుకున్నాను ఆ చికెన్ని కడుక్కొని మీకు ఎంత కావాలంటే అంత చికెన్ తీసుకోండి బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని ఆ ప్యానంలో వేసుకోవాలన్నమాట ఇలా వేగించాలి అంటే ఆ చికెన్ని మనం ప్యాన్లో వేసిన తర్వాత ఒక ఒకటి రెండు సార్లు అలా కలిపి మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మూత పెట్టాలి మూత పెట్టామనుకోండి దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను కర్రీలో బయటకు వస్తుంది అనమాట ఈ బయటకు వచ్చిన వాటర్ అంతా మనం ఏం చేయాలంటే ఇంకిపోనివ్వాలి అంటే నేను చికెన్ కాదు చెప్పింది రొయ్యలు బిర్యానీ చేసినప్పుడు మీకు చూపించాను అలాగే సేమ్ చికెన్కి కూడా వాటర్ వస్తుంది దేనికైనా నాన్ వెజ్ ఐటెంకి ఆయిల్ వస్తుంది అన్నమాట సో దీంట్లో పసుపు వేస్తున్నాను ఆయిల్ కాదు వాటర్ వస్తుంది ఓకేనా పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి బాగా కలిపేయండి ఆ ముక్కకి పసుపు బాగా పట్టాలి అలా కలుపుకోండి తర్వాత కారం మీకు ఎంత కారం అయితే ఇష్టమో అంత కారం వేసుకోండి అంటే మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ ఎలా అంటే చికెన్ మునిగే వరకు వేసుకోండి చూడండి నేను ఎలా చేస్తున్నాను చికెను మునగాలి మొత్తం అన్ని ముక్కలు కూడా మునగాలన్నమాట అలా వేసుకోండి అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని చికెన్ మునిగే వరకు మనం వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకోండి మరీ ఎక్కువ మునగక్కర్లా పైకి ముక్కలు కనబడాలి అలా అలా వేసుకోవాలి వాటర్ ఓకేనా తర్వాత లాస్ట్లో నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఇవ్వండి ఫ్లేవర్ బయటకు వస్తుంది టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తే ఇదిగో ఇలా వస్తుంది దగ్గరికి మీకు ఇలాగే కావాలంటే అలా దింపేసుకోవచ్చు లేదంటే ఇదిగో ఇలాగ దగ్గరికి ఇగురు అయ్యేలాగా చేసుకొని దింపేసుకోవచ్చు సబ్స్క్రైబ్